బీసీలు ఉన్న 137 కులాల్లో ఇంకా 89 కులాలకు చెందిన బీసీలు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు ఆవేదన వెలిబుచ్చారు. బీసీల రక్షణ కోసం టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చారన్నారు. ట్రూ అప్ ఛార్జీలు పేరుతో ప్రజలపై మళ్లీ విద్యుత్ భారం మోపిందన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని వైసీపీ సర్కార్ పెట్టిన 54 బీసీ కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 10% తగ్గించారని ఆరోపించారు. వేల కోట్లు ఖర్చు పెట్టిన విషయం వాస్తవమా కాదా? మరి ఈ రోజున మీరు చెప్పండి, ఒక నవరత్నాలు ఒక పేరు మీద మీరు చేస్తున్న కార్యక్రమం తప్పితే బీసీల పరంగా చేసిన కార్యక్రమం ఒక్కటి కూడా మీరు చెప్పుకోవడానికి ఈ రోజున మీకు ఎక్కడ ఏ ఎగ్జాంపుల్ కూడా దొరకదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక రెండు, అంటే బీసీలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసింది అనేది చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్స్ 24% దిగిపోయిన మాట వాస్తవమా కాదా? మీరు ఒక 10% రిజర్వేషన్స్ మీరు బీసీలకి లేకుండా చేశారు. దానికి కారణం ఏంటంటే ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు 20% రిజర్వేషన్స్ కల్పించారో స్థానిక సంస్థల్లో, దాన్ని చంద్రబాబు నాయుడు గారు 34% చేశారు. ఈరోజు మీ యొక్క అసమర్థత వల్ల సుప్రీంకోర్టులో సరిగ్గా ప్రాపర్గా కంటెస్ట్ చేయకపోవడం వల్ల, మీరు ఇంప్లీట్ కాకపోవడం వల్ల 34% రిజర్వేషన్స్ ద్వారా సుమారుగా 16,800 పోస్టులు బీసీ వర్గాలు కోల్పోయాయి. అందులో మీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వివిధ రకాలైన పోస్టులన్నీ కూడా బీసీలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మేమేమంటున్నామంటే ఈ రోజున ఒక సంక్షేమం అంటే బీసీలు చేసింది అనేక కులాల పరంగా 11 బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడంతో పాటు అత్యంత వెనుకబడిన కులాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే రుణ సౌకర్యం కల్పించిన మాట కూడా వాస్తవం అని చెప్పి మీ దృష్టి తీసుకొస్తున్నారు. మరి ఈరోజు చూసినట్టయితే ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే బీసీలు జరుగుతున్న అన్యాయం జరుగుతుందో, బీసీల పైన జరుగుతున్న దాడులు చూస్తే వీటన్నింటినీ బీసీ వర్గాలకి తెలియజెప్పే ఉద్దేశంతో, వాళ్ళకి భవిష్యత్ కార్యాచరణలకు అండగా ఉండే ఉద్దేశంతో, వాళ్ళకి భవిష్యత్ కార్యాచరణ రూపొందించే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ బీసీ వర్గాలని కలవడానికి మేము శ్రీకారం చుట్టాం. విజయవాడలో ఈ కార్యక్రమం 12 స్టార్ట్ అవుతుంది. తదుపరి ఎక్కడైతే బీసీ వర్గాలు పాకెట్స్ ఉన్నాయో, ఏ కమ్యూనిటీ ఎక్కువగా ప్రీడామినెంట్గా ఉందో ఆ కమ్యూనిటీని బీసీ సాధికార కమిటీలు ఏదైతే మేము ఏర్పాటు చేసుకున్నాయో, 54 బీసీ సాధికార కమిటీలు, వీళ్ళందరూ కూడా కన్వీనర్స్ అందరూ కూడా ఆ బీసీ వర్గాలు